करोना नेपथ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలి అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి వలస కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పనులు కోల్పోయే విధంగా ఈ రోజు ఈ కరోనా వ్యాప్తి నివారణలో పనులు కోల్పోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించే విధంగా ఆ రకంగా పనులు కల్పించాలి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులకు పెంచి ఆ రకంగా పనులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దేశంలో మార్చి 24వ తేదీ నుంచి కూడా కంటిన్యూగా లాక్డౌన్ కొనసాగుతా ఉంది లాక్డౌన్ పెట్టేటప్పుడు ఏదే కరోనా నివారణ కోసం లాక్డౌన్ పెడుతున్నాం చెప్పారు ఆ లాక్డౌన్ తర్వాత ఇది మొత్తం పరిశీలిస్తే లాక్డౌన్ యొక్క ప్రయోజనాలు అవి కూడా సక్సెస్ కాలేదు ఆ సూత్రం ఆ ఫార్ములా సక్సెస్ కాలేదని చెప్పి అర్థమవుతుంది లాక్డౌన్ తర్వాతనే మరింతగా కరోనా కేసులు పెరిగిపోయినాయి అంటే కరోనా కేసుల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు వైద్య పరీక్షలు చేయడం కావచ్చు అలాంటి చర్యలు చేపట్టకుండా మెడికల్ రంగానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టకుండా కేవలం లాక్డౌన్ చేసేసి ఏదో ప్రజల సమస్యగా మార్చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ బాధ్యత లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది అందుకని మేము బీజేపీని అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో కరోనా నివారణ కోసం మీరు ఎంత డబ్బులు కేటాయించారని చెప్పి మేము సూటిగా బీజేపీని అడుగుతా ఉన్నాం ఏదో మాట కోసం మాట వరుసకు మాత్రం కరోనా నివారణ కోసం మేము పెద్ద చర్యలు తీసుకున్నామని చెప్పేసి 4 సార్లు మోడీ గారు ప్రసంగాలు చేశారు అక్కడ ఎక్కడా కూడా కరోనా నివారణ కోసం ఇంత డబ్బులు ఇస్తాం ఈ వైద్యం అందిస్తామని చెప్పి అక్కడ స్పష్టంగా చెప్పలా అందుకనే కరోనా నివారణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి అర్థమవుతుంది అలాగే ఈరోజు దేశంలో ఈ ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా వలస కార్మికుల దయనీయ పరిస్థితి మనం చూసాం చిన్నపిల్లల్ని అలాగే ముసలి వాళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద నడుచుకుంటూ వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడం కొంతమంది చనిపోవడం ఆకలితో చనిపోవడం రైళ్ల కింద పడి చనిపోవడం ఇటువంటి దయనీయమైన వలస కార్మికుల పరిస్థితి ఈరోజు దేశంలో కనపడితే కనీసం వలస కార్మికులు వాళ్ళ ఇళ్ళకి చేర్చడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతులు రాలా వాళ్ళ కోసం పెట్టిన శ్రామిక రైళ్ళన్నింటిలో కూడా 50 రూపాయలు వసూలు చేసుకున్నారు అంటే ప్రభుత్వాలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏముందని చెప్పి అడుగుతాను ప్రభుత్వం కష్టం ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదని చెప్పి అడుగుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాలి వసతులు కావచ్చు ఇవన్నీ కల్పించకుండా ఏదో పేపర్ ప్రకటనలు మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున మేము ప్రచారం చేశాం పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇచ్చామని చెప్పేసి ప్రకటనలు చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఈరోజు కార్మికులంతా కూడా పని లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కార్మికులు మొత్తం కంపెనీలు కూడా మూసేసి ఈరోజు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇండ్లలో ఉంటే ఇదే అదును అన్నట్టు బీజేపీ రోజు కార్మిక చట్టాలను సవరించే పని అంటే 8 గంటలు పని చేస్తే ఇంత జీతం ఇవ్వాలి 8 గంటల పని విధానం చట్టం ఉంటే ఆ చట్టాన్ని మార్చేసి ఈరోజు 12 గంటల పని విధానం చట్టం చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది ఈ రకంగా బీజేపీ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఒక మాట బీజేపీని మాట్లాడడంలే వాళ్ళు ఏదో 500 రూపాయలు సాయం చేసి ఏదో గొప్ప పని చేశామన్నట్టు ఈరోజు వాళ్ళ పనిలో ఉన్నారు తప్ప కరోనా నివారణలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయిపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు పేదలు కష్టజీవులు రైతులు అనేక మంది ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయని చెప్పి గుర్తించడం ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విఫలమైనాయి అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం 1000 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసే ప్రభుత్వాలకి నిజంగా ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఏమైనా ఉంటే తక్షణమే ప్రతి కుటుంబానికి కూడా 6 నెలల పాటు నెలకు 7500 రూపాయల చొప్పున వాళ్ళకి సహాయం చేయాలి అలాగే ఈరోజు ప్రతి మనిషికి కూడా 10 కేజీల చొప్పున బియ్యాన్ని ఇవ్వాలి ఆ రకంగా లాక్డౌన్లో పళ్ళు కోల్పోయిన వాళ్ళ అందరికీ కూడా పళ్ళు కల్పించే విధంగా చివరికి పట్టణాల్లో సైతం ఉపాధి హామీ పనులు పెట్టాలి కష్టజీవులు కార్మికులు రైతులు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే అవి ఈ రకంగా కరోనా నివారణలో పనులు కోల్పోయిన పనులు కల్పించే విధంగా ఈరోజు పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం తక్షణమే కార్మిక చట్టాల సవరణ ఆపాలి ఆర్థికంగా ప్రజలను ఆదుకోవాలి లేని పక్షంలో ఈ పోరాటాన్ని కరోనా ఏదైతే లాక్డౌన్ ఎత్తేస్తే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఆ రకంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తాను ప్రజలు పేద ప్రజలు కార్మికులు కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులను ఇబ్బందుల నుండి రక్షించాలంటే ప్రతి ఒక్క కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సచివాలయాల ఎదుట నిరసన చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఏదైతే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించినారో ఈ ఇప్పటికే ప్రజలన్నీ పనులన్నీ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే మేము సిపిఎం పార్టీగా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు నగదు రూపంలో ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి 10 కేజీలు బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే కార్మికులు ఈ మధ్య కాలంలో పనులు కోల్పోయినారో వారి కోసమని పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు చేపట్టాలని కూడా కోరుతున్నాం అంతేకాకుండా ఉపాధి హామీ పనులు 200 రోజులు పెంచాలని అదేవిధంగా రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ విధంగా అనేక సమస్యలతో ఈరోజు సచివాలయ అధికారి గారికి వినతి పత్రం ఇస్తున్నాం
కాలేజీ.